హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది, ఎస్ మా డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అది నేను మేక్ ఓవర్ చేశానండి. యాక్చువల్లీ ఎక్కువ చేంజెస్ చేయలేదు, చాలా మినిమంగా, అంటే డైనింగ్ ఏరియాకి ఎంతవరకు అవసరమో అంతవరకే నేను చేంజెస్ చేశాను. ఎందుకంటే మాకు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డైనింగ్ ఏరియా వస్తుంది, ఆ తర్వాత లివింగ్ ఏరియా వస్తుంది. సో ఎంటర్ అవ్వగానే చూడంగానే ప్లెసెంట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, అక్వర్డ్గా ఉండకూడదు అని చెప్పేసి నేను చాలా మినిమంగానే చేశాను నేను మేక్ ఓవర్. అండ్ ఈ మేక్ ఓవర్ కూడా నేను మ్యాక్సిమం డిఐవైస్ చేసే చేశాను. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ దిస్ వీడియో. సో యా, వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంటర్ అవ్వగానే నేను లోపలే చిన్న ముగ్గు పెట్టుకుంటాను రోజును, అంటే బయట పెట్టడానికి ఉండదు కదా, అందుకనే ఇంకా లోపలే పెట్టుకుంటాను, రోజు పెడతానండి. అండ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇది డిఐవై కీ హోల్డర్ అండి, ఇది నేనే చేశాను. ఇది వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఎవరైనా చూడకపోతే ఇంతవరకు నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తర్వాత మీరు చూడొచ్చు ఈ వీడియో అయిపోయిన తర్వాత. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న కౌంటర్ టాప్ ఉందండి. సో ఆ కౌంటర్ టాప్ మీద ఈ డిఐవై బాటిల్ ఆర్ట్ ఉంది కదా, అది నేనే చేశాను. 3 ఈ జింజర్ ఎయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటికి పెయింట్ చేసి హోమ్ స్వీట్ హోమ్ అని రాశాను. అండ్ ఒక దాంట్లో మనీ ప్లాంట్ పెట్టాను. అండ్ 2 సైడ్స్ కూడా టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ పెట్టి అందులో ఒక 2 టీ లైట్ క్యాండిల్స్ పెట్టాను. సో ఈ అంటే కౌంటర్ టాప్ మీద ఇట్లా డెకరేట్ చేశాను, జస్ట్ హోమ్ స్వీట్ హోమ్ అనే బాటిల్ క్రాఫ్ట్ పెట్టాను. తర్వాత దానికి పైన ఇంతకుముందు ఒక అంటే క్రిస్మస్ అప్పుడు అప్పుడు వేరే హ్యాంగింగ్స్ పెట్టాను, వాల్ హ్యాంగింగ్స్. సో ఇది ఇది డిఐవై అండి, యాక్చువల్లీ డిఐవై వాల్ హ్యాంగింగ్, ఇది నేనే చేశాను. ఈ దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలాగే ఆ బాటిల్ ఆర్ట్ ఉంది కదా, అది కూడా లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఆ వెనకాల అదొచ్చేసి మా కిచెన్ అండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ ఫుల్ కిచెన్ టూర్ వీడియో నేను మళ్ళీ సెపరేట్గా చేస్తాను. అండ్ ఇదొచ్చేసి కిచెన్కి ఈ తోరణ్ మార్చానండి నేను, ఇది ఈ తోరణ్ నేను తిరుపతిలో తీసుకున్నాను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న ఫాయర్ ఏరియా ఉందండి. సో అక్కడ వాల్కి ఇది మధుబాని ఆర్ట్, ఇది నేనే పెయింట్ చేశాను క్యాన్వాస్ ఫ్రేమ్ మీద. సో ఇది ఒకటి పెట్టాను వాల్కి. ఇంతకుముందు సన్బర్స్ట్ మిర్రర్ ఉండేది, సో ఈ పెయింటింగ్ వేశాక అది తీసేసి ఇది పెట్టాను. తర్వాత కింద జస్ట్ ఒక చిన్న డ్రెస్సర్ వేశానండి, ఆ డ్రెస్సర్లో పిక్కిల్స్ ఇంకా ఎక్స్ట్రా బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, ఫుడ్ స్టోరేజ్ బాక్సెస్, అవన్నీ పెట్టుకున్నాను. అండ్ దానిపైన ఈ బుద్ధాన్ని పెట్టాను, పక్కన 2 టీ లైట్ క్యాండిల్స్ అవి ఉంటాయి. తర్వాత ఇది వుడెన్ ఫ్రేమ్ అండి, ఈ ఫ్రేమ్ మీద కోలం ఉంది కదా, అది నేనే చేశాను, ఇది కూడా డిఐవై. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తర్వాత బుద్ధామూర్తి, తర్వాత పక్కన 2 టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ అండ్ టీ లైట్ క్యాండిల్స్. అండ్ ఇది వచ్చేసి కాఫీ మగ్ అండి, నేను మా హస్బెండ్ ఉన్నది, ఇది నేను తన బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను తనకి. అందులో ఒక చిన్న ఆర్టిఫిషియల్ సక్యులెంట్ ఉంటే కిందది పోతే అది పెట్టాను. తర్వాత ఇది వచ్చేసి బ్యాంబూ షూట్స్ అండి, ఇది ఒరిజినల్. సో తర్వాత ఇది మా మనీ ప్లాంట్. నేను ఇక్కడ ఒక జూట్ థ్రెడ్ కట్టాను, ఎందుకంటే అది మనీ ప్లాంట్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, అవి పడిపోతున్నాయి కింద, అందుకనే ఇది ఇట్లా జస్ట్ ఇట్లా పాకిద్దామని చెప్పేసి నేను ఈ జూట్ థ్రెడ్ కట్టాను. తర్వాత ఈ రైట్ సైడ్ కూడా ఒక ఇండోర్ ప్లాంట్ పెట్టాను. యాక్చువల్లీ నేను సెపరేట్ వీడియో చేస్తానండి నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ మీద. ఇది లాంగ్ షాట్లో ఇలా కనిపిస్తుందండి ఈ ఏరియా.
అండ్ నెక్స్ట్ ఎంటర్ అవగానే ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది ఒక చిన్న వాకింగ్ క్లోజెట్ అండి. ఇందులో మేము షూ ర్యాక్ తర్వాత బ్రూమ్ స్టిక్ తర్వాత మాప్ స్టిక్ అన్నీ ఇందులోనే పెడతాము. అంటే ఈ లాండ్రీకి సంబంధించిన డిటర్జెంట్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. తర్వాత అటు సైడ్ వచ్చేసి మా వింటర్ కోట్స్ తర్వాత టిష్యూస్ వాక్యూమ్ క్లీనర్ ఇంకా ఎట్సెట్రా అలాంటివన్నీ ఇందులో ఈ వాకింగ్ క్లోజెట్లో పెట్టుకుంటాము. తర్వాత సాయిల్ ప్లాంట్స్కి నేను ఎవ్రీ 3 మంత్స్కి నేను మారుస్తూ ఉంటాను సాయిల్, సో దానికోసం సాయిల్ కూడా ఉంది. అండ్ ఎక్స్ట్రా కాటన్ బాక్సెస్, అందులో పేపర్ ప్లేట్స్ అండ్ డిస్పోజబుల్ గ్లాసెస్ అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ వాకింగ్ క్లాసెట్లో పెట్టుకుంటాము. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో మా డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ నేను సెపరేట్గా ఈ డైనింగ్ టేబుల్ చైర్ ఒకటి వేశానండి, ఎందుకంటే షూస్ అవి వేసుకోవడానికి కూర్చుని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఒక చైర్ సెపరేట్గా వేస్తాను. ఎందుకంటే మేము ఇద్దరమే కదా, సో 2 చైర్స్ సరిపోతాయి. ఎవరైనా వస్తే అప్పుడు ఆ చైర్ యూజ్ చేస్తాము. సో ఇది మా 4 సీటర్ డైనింగ్ టేబుల్. దీని మీద నేను ఎక్కువగా ఏం పెట్టలేదండి, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కదా డైనింగ్ టేబుల్, అందుకే నేను జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ వాస్ పెట్టాను, తర్వాత ఒక టీలైట్ ఒక క్యాండిల్ పెట్టాను. తర్వాత ఈ వాల్కి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఆ స్పాచులర్స్ తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఆ డిఐవేస్, ఇవి కూడా మొత్తం అంతా కూడా డిఐవే అండి. వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ వాల్కి నేను ఇంతకన్నా ఏం చేయలేనండి, ఎందుకంటే ఇది సర్ఫేస్ వాల్, సర్ఫేస్ చాలా రఫ్గా ఉంటుంది, కాంక్రీట్ వాల్, సో మేకులు కొట్టడానికి ఉండదు మాకు. అందుకనే ఇంకా నేను కమాండ్ స్ట్రిప్స్తో నేను స్టిక్ చేశాను వాటిని. తర్వాత ఈ డైనింగ్ టేబుల్కి పక్కన 3 టైర్ ర్యాక్ ఉందండి మాది. ఇది డైనింగ్ టేబుల్ చిన్నగా ఉంటుంది కదా, సో నేను ఎక్కువ పెడితే మళ్ళీ డిన్నర్ లంచ్ చేయడానికి ప్లేస్ ఉండదు ఏమైనా పెట్టుకోవడానికి. అందుకనే నేను ఈ ర్యాక్లో పెడతానండి అన్నీను, గ్లాసెస్ కానీ కప్స్ కానీ అన్నీను. ఇది మూవబుల్, సో క్లీనింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనీ ప్లాంట్ పెట్టాను. తర్వాత ఇది శానిటైజర్, తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్, తర్వాత టూత్పేక్స్, అంటే డైలీ యూజ్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అవే పెడతాను ఇందులో, కప్స్ అండ్ అలాగే కోస్టర్స్. అండ్ అది టీ లైట్ క్యాండిల్ హోల్డరు, బట్ నేను గెస్ట్స్ ఎవరైనా వస్తే స్పూన్స్ అలాంటివి వేసి పెడుతూ ఉంటాను, సో అది ఇక్కడే పెట్టాను. అండ్ ఈ 3rd ర్యాక్లో గ్లాసెస్ అండ్ అంటే డ్రింకింగ్ గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్ అండ్ సమ్ వాటర్ బాటిల్స్ కూడా పెట్టానండి. ఎప్పుడైనా ఎక్కువ మంది ఉంటే కనుక వాటర్ బాటిల్స్లో నింపి పెట్టేయచ్చు కదా, సో వాళ్ళకి కావాలంటే అందులో పోసుకొని తాగుతారు సరిపోతుందని చెప్పేసి బాటిల్స్ కూడా నేను అక్కడే పెట్టాను. ఈ సైడ్ లాంగ్ షాట్లో ఇలా ఉంటుందండి. చాలా సింపుల్గానే పెట్టాను. అండ్ చెప్పాను కదా ఆ వాల్కి నేను అంతకన్నా డెకరేట్ చేయలేను, ఎందుకంటే అది సర్ఫేస్ చాలా రఫ్గా ఉంటుంది అందుకే. ఇది ఓవర్ వ్యూ డైనింగ్ ఏరియాకి, లాంగ్ షాట్ మొత్తం అంతా కూడా ఓవర్ వ్యూ ఇలా ఉంటుందండి మా డైనింగ్ ఏరియా. సో ఎంటర్ అవ్వగానే డైనింగ్ ఏరియా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా నేను మేక్ ఓవర్ చేశాను, డెకరేట్ చేశాను.
దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ మేక్ ఓవర్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గివ్ ఇట్ బిగ్ థమ్స్ అప్, అండ్ నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please subscribe guys, subscribe to my channel and press the bell icon for my latest videos and updates. Thank you all once again. See you all in next video. Until then, bye-bye.